హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత స్పెషల్ సాంగ్స్ తో తెలుగు తెరపై తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హంస నందిని. 2007 లో వంశీ తెరకెక్కించిన అనుమానాస్పదం అనే సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ అందాల తార ఆ తర్వాత పలు చిత్రాల్లో ప్రత్యేక పాత్రలు పోషించారు. ఆ తర్వాత చాలా సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో అలరించారు. ఇదిలా ఉంటే 2021 డిసెంబర్ లో ఒక షాకింగ్ న్యూస్ చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు ఈ అందాల తార. తాను క్యాన్సర్ బారిన పడినట్లు, కీమోథెరపీ చికిత్స చేయించుకుంటున్నట్లు షాక్ ఇచ్చారు. తాజాగా హంస నందిని ఒక శుభవార్త చెప్పారు. సుమారు 7 ఏళ్లుగా బ్రెస్ట్ క్యాన్సర్ తో పోరాడుతున్న ఆమె 16 సైకిల్స్ కీమోథెరపీ తర్వాత విజయవంతంగా కోలుకున్నట్లు తెలిపారు. తాను క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నానని, ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు. అంతేకాదు, హంస నందిని తిరిగి షూటింగ్ లోనూ పాల్గొనడం విశేషం. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. సినిమా సెట్ లో ఉంటే ఆ అనుభూతే వేరని, తనకు ఇది మరో జన్మలాంటిదని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. కెమెరా ముందు సజీవంగా ఉండే చోట నా పుట్టినరోజు రావటం మంచి మార్గం అని తెలిపారు. డిసెంబర్ 8 రాత్రి నా తోటి నటీనటులు, సినిమా సిబ్బందితో బర్త్డే వేడుకలు జరుపుకున్నానన్నారు. ఇలాంటి సందర్భాన్ని ఎలా మిస్ అవుతాను? అభిమానుల ప్రేమ ఆప్యాయతల వల్లే నేను కోలుకుని రాగలిగాను. అందరికీ కృతజ్ఞతలు. ఐఆమ్ బ్యాక్.